విద్యార్థులందరికీ శుభోదయం. మనం ఈరోజు నాలుగో చాప్టర్లో కూడా మొదటి వీడియో చూస్తున్నాం. మరి జ్యామితిలోని మౌలిక పదాల గురించి ఈరోజు నేర్చుకుందాం. మనం ఇదివరకే నేర్చుకుని ఉన్నాము, ఒక్కసారి వాటి అన్నింటినీ కూడా గుర్తు చేసుకుందాం. ముందుగా ఒకసారి మనం మన పుస్తకంలో మొదటి పేజీని గమనిద్దామా? చూడండి, పరిచయం. రేష్మ తన పాఠశాల పటాని, గోపి తన ఇంటి పటాని కింది విధంగా గీశారు. ఈ పటాల లోపల కొన్ని కోణాలను, రేఖాఖండాలను మీరు గుర్తించగలరా? రేష్మ ఏం చేసింది? పాఠశాల పటాన్ని గీసింది. గోపి ఏమో తన ఇంటి పటాన్ని గీశాడు. మరి దీనిలో రేఖాఖండాలను మరియు కోణాలను మీరు గుర్తించగలరా? పై పటంలో అబ్జర్వ్ చేసినట్టయితే పీక్యూ, పీక్యూ అనేది ఒక రేఖాఖండం, క్యూఎక్స్, ఎక్స్సి, ఆర్, క్యూఆర్, యూటి, యువి, విడబ్ల్యూ, డబ్ల్యూఎక్స్, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? రేఖాఖండాలు అవుతున్నాయి. అలాగే ఏఈ, ఏబి, బీసీ, సిడి, డిఈ, ఇవి కూడా రేఖాఖండాలు అవుతున్నాయి. అలాగే కోణాలు ఇక్కడ చూడండి ఒకసారి, రెండవ పటంలో ఇప్పుడు ఈ, ఏ, బి, ఇక్కడ ఒక కోణం వచ్చింది, ఇక్కడ ఒక కోణం ఉంది, ఇక్కడ కోణం ఉంది, ఇక్కడ కూడా కోణాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కోణాలు. ఒక వాస్తుశిల్పి ఇండ్లు, వంతెనలు, గోపురాలు మొదలగు వాటిని, ప్లాన్లను గీసినప్పుడు సరళ రేఖలను, సమాంతర రేఖలను వివిధ కోణాలలో కోణాలతో గీస్తాడు. భౌతిక శాస్త్రంలో కాంతిని గురించి చదివేటప్పుడు కాంతి మార్గమును ఊహించడానికి, ఫలితంగా ఏర్పడే పరావర్తనం, వక్రీభవనం, పరిక్షేపణను, ప్రతిబింబాలను సూచించడానికి సరళ రేఖలను, కోణములను ఉపయోగించుకుంటాము. అదేవిధంగా ఒక వస్తువుపై పనిచేసే వివిధ బలాల వలన ఎంత పని జరిగిందో తెలుసుకోవడానికి బల దిశకు, వస్తువు కదిలినటువంటి దిశకు మన మధ్య గల కోణాన్ని పరిగణలోకి తీసుకొని ఫలితాన్ని కనుగొంటాము. అంతేగాక ఒక ప్రదేశం ఎత్తును తెలుసుకోవడానికి మనకు సరళ రేఖలు మరియు కోణాలు రెండు కూడా కావాలి. ఇలా మన నిత్యజీవితంలో జ్యామితి యొక్క ప్రాథమిక భావనలు అనేక సందర్భాల్లో కూడా ఉపయోగించడం గమనిస్తాము. ఇది మనకి పరిచయం చేయడం జరిగింది. మనం మ్యాథమెటిక్స్లోనే కాకుండా సైన్స్లో ఉపయోగించడం జరుగుతుంది. నిజ జీవితంలో కూడా ఎత్తులను తెలుసుకోవడానికి, దూరాలను తెలుసుకోవడానికి సరళ రేఖలను, కోణాలను ఉపయోగించడం జరుగుతుందని వివరిస్తున్నాడు. మరి ముందుగా జ్యామితిలో కూడా మొదటిది మనకి చూసినట్టయితే ఏముంది జ్యామితిలో అంటే, మొదటిది బిందువు. బిందువు అనేది ఎంతలో చూస్తామో, మనం ఏదైనా ఒక పెన్సిల్ తీసుకుని లేదా పెన్ను తీసుకొని ఒక బిందువు ఈ విధంగా చుక్క పెట్టినట్టయితే దాన్ని బిందువుగా తీసుకుంటాము. మరి బిందువు అనే దానికి జ్యామితి లోపల ఏమవుతుందంటే పొడవు, వెడల్పు, ఎత్తు మూడు కూడా శూన్యంగా అంటే సున్నా అని చెప్పుకుంటాం. మరి సున్నా కానప్పటికీ సున్నాకి దగ్గరగా ఉండేటట్టు తీసుకుంటాం. ఇది బిందువులు. మరి బిందువుని ఆంగ్ల వర్ణమాలలోని పెద్దక్షరాల చేత సూచిస్తాం. బిందువు ఏ అని చదువుతాం, బిందువు బి అని చదువుతాం. ఈ విధంగా బిందువులను సూచించడం జరుగుతుంది. అలా కాకుండా రెండు బిందువుల మధ్య మనం కలిపినప్పుడు ఏ విధంగానైనా కలపవచ్చు. చూడండి, ఈ రెండు బిందువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనేటువంటి రెండు గ్రామాలు అనుకుందాం. మరి ఏ నుండి బీకి వెళ్ళడానికి వివిధ దారులు ఉన్నాయి. ఏ నుండి బీకి ఇలా వెళ్ళవచ్చు, ఇలా వచ్చి ఇలా వెళ్ళవచ్చు, ఇలా ఇలా వచ్చేసి ఇక్కడ వెళ్ళవచ్చు. మరి ఆ రెండు ఊర్ల మధ్యలో ఉన్నటువంటి అత్యల్ప దూరం ఏమవుతుందంటే ఒక రేఖాఖండాన్ని చూపిస్తుంది. లేదంటే మీరు ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్ని ఫోల్డ్ చేయండి, స్ట్రేట్గా ఫోల్డ్ చేసి ఓపెన్ చేయండి, అదేమవుతుందంటే రేఖాఖండము అవుతుంది. సో ఈ రేఖాఖండాన్ని మనం ఏమని రాస్తామంటే ఏబి రేఖాఖండం అని రాస్తాం. చూడండి, రేఖాఖండాన్ని, రేఖాఖండానికి రెండు అంత్య బిందువులు ఉంటాయి మరియు మధ్య బిందువులు చాలా ఉంటాయి. కానీ అంత్య బిందువుని ఆధారంగా చేసుకుని ఆ రేఖాఖండం పేరు ఏబి రేఖాఖండము లేదా బిఏ రేఖాఖండం అని చదువుతాము. ఓకేనా స్టూడెంట్స్? ఏబి రేఖాఖండము లేదా బిఏ రేఖాఖండం అంటాము. మరి ఈ రేఖాఖండాన్ని ఒకవైపు ఉడగించినట్టయితే దాన్ని ఏమంటామంటే కిరణము అంటాము. ఉదాహరణకు సూర్యకిరణాలు, కాంతి కిరణాలు. కాంతి బిందువు నుండి బయలుదేరి అనంత దూరం వరకు వస్తుంది. అలాగే సూర్యకిరణాలు కూడా సూర్యుడి నుండి బయలుదేరి అనంత దూరం వరకు పోతాయి. కాబట్టి మనం కిరణాలకు ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. మరి ఒక బిందువు నుండి బయలుదేరి అనంత దూరం వరకు దాన్ని కిరణము అంటాము. కిరణానికి ఒకే తొలి బిందువు ఉంటుంది, మరి తుది బిందువులు ఉండవు. మరి కిరణం పైన అనేక బిందువులు ఉంటాయి కాబట్టి దీన్ని ఓఏ కిరణం అని అంటాము. మరి ఏ విధంగా రాస్తామంటే ఓఏ పైన చూడండి ఒకసారి, ఈ విధంగా బాణం గుర్తు రాస్తాం. మరి ఏఓ రాస్తే, ఏఓ రాస్తే ఏం చేయాలంటే బాణం గుర్తుని ఆపోజిట్ పెట్టాలి. నెక్స్ట్ది బిందువు. పుస్తకానికి గల రెండు అంచులు కలిపే చోటును మూలము అంటారు. ప్రతి మూలము కూడా ఒక బిందువు అవుతుంది. తలములో బిందువును సూచించడానికి ఒక చుక్కను వాడతాం. బిందువుకు పొడవు ఉండదు, వెడల్పు, మందము లేదా ఎత్తు లాంటి పరిమాణాలు కూడా లేవు. తలంలోని బిందువులని మనం ఏం చెప్పుకున్నాం, ఆంగ్ల వర్ణమాలలోని పెద్దక్షరాల చేత సూచిస్తాం. బిందువు ఏ, బిందువు బి,
బిందు ఎక్స్ అని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ది సమతలం. సమతలం అంటే మనం తీసుకునేటన్నీ కూడా వైట్ పేపర్ కావచ్చు, బ్లాక్ బోర్డ్ కావచ్చు, కంప్యూటర్ యొక్క స్క్రీన్ కావచ్చు, ఇవన్నీ కూడా సమతలాలకు ఉదాహరణలుగా తీసుకుంటాం. కానీ సమతలము అంటేనేమో అన్ని వైపులా మితము లేకుండా విస్తరించినటువంటి చదునైన ప్రదేశాన్ని సమతలము అంటాము. సమతలం అనేది అపరిమిత బిందువుల సముదాయము. అపరిమిత బిందువుల సముదాయం ఇక్కడ చూడండి ఒకసారి స్క్రీన్ పైన. ఈ విధంగా నాలుగు వైపులా అన్ని వైపులా అంటే నాలుగు వైపులా మితం లేకుండా విస్తరించినటువంటి చదునైన ప్రదేశాన్ని మనం సమతలంగా తీసుకుంటాం. మరి ఈ సమతలం పైన అనేక బిందువులు ఉంటాయి. మరి సమతలాన్ని ఏం చూస్తాం అంటే ఆల్ఫా, బీటా, గామా అనే అక్షరాల చేత సూచిస్తాం. మరి ఒక తలం పైన కూడా అనేక రేఖలు గీయవచ్చు, అనేక బిందువులు ఉండవచ్చు, అనేక రేఖలను గీయవచ్చు. కాబట్టి ఆ రేఖలను సతలీయ రేఖలు అంటాము, ఆ బిందువులను సతలీయ బిందువులని అంటాము. ఓకేనా? సో మనం మామూలుగా టీచర్ అయితేనేమో బ్లాక్ బోర్డ్ను, స్టూడెంట్ అయితేనేమో వైట్ పేపర్ను సమతలంగా ఊహించుకుని మనం డయాగ్రామ్స్ గీయడం జరుగుతుంది. అలాగే ఒక పెయింటరు డ్రాయింగ్ వేసేటప్పుడు అతను ముందున్నటువంటి గోడనే ఒక తలంగా ఊహించుకుంటాడు. అలాగే కంప్యూటర్ ఆపరేటరు తన ముందున్నటువంటి మానిటర్నే తన యొక్క తలంగా ఊహించుకొని డయాగ్రామ్స్ వేయడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి సమతలాలకు ఉదాహరణలుగా తీసుకుంటాం. నెక్స్ట్ది కిరణము. ఒక బిందువు నుండి బయలుదేరి ఒకవైపు అనంతంగా పోవు సన్నని రుజు మార్గానే కిరణము అంటాము. మరి ఒక రేఖాఖండాన్ని ఒకవేళ ఇరువైపులు పొడిగించగా ఏర్పడినది సరళ రేఖ. చూడండి, ఈ రేఖను రెండు వైపులు పొడిగిస్తే ఏర్పడేది సరళ రేఖ. సరళ రేఖలను ఆంగ్ల వర్ణమాలలోని చిన్నక్షరాల చేత చూస్తాం, ఎల్, ఎం, ఎన్ అని రాస్తాము. మరి సరళ రేఖ పైన అనేక బిందువులు ఉంటాయి, మరి మధ్య బిందువులు కూడా ఉంటాయి. కానీ మధ్య బిందువు కరెక్ట్ ఇదే అని చెప్పలేము, ఏ, బీసీ అనేటువంటి చాలా బిందువులు ఉంటాయి. మరి ఒక రేఖ పైన మూడు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఉన్నట్టయితే వాటిని ఏమంటామంటే సరేఖీయ బిందువులు అంటాము. ఏమంటాము? సరేఖీయ బిందువులు. మరి ఒకవేళ ఆ బిందువులు మన తలంపై ఒకే రేఖపై లేకపోతే సరేఖ్యాలు కాని బిందువులు అంటాము. సరేఖ్యాలు అయితేనేమో సరేఖ్య బిందువులు అంటాము, కాకపోతే సరేఖ్యాలు కాని బిందువులు అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పటంలో చూడండి, ఏబిసిలు మూడు కూడా సరేఖ్య బిందువులు అవుతాయి. ఒకవేళ ఏబిడి, ఏబిడి, ఇప్పుడు గమనించండి, ఈ మూడు కూడా సరేఖ్య బిందువులు కాదు, ఎందుకంటే డి అనేది సరళ రేఖపైన లేదు. ఓకేనా? సో ఇప్పుడు మరి ఈ సరళ రేఖను ఏమని రాస్తామంటే ఏబి సరళ రేఖ అని రాయొచ్చు, లేదా బీసీ సరళ రేఖ అని కూడా రాయొచ్చు, పోతార్ సేమ్, లేదా ఏసీ అని కూడా రాయొచ్చు. ఏది రాసినా కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ తొలి బిందువు తుది బిందువు ఉండదు, ఆ రెండు బిందువుల గుండా మూవ్ అవుతుంది, ఆ రెండు బిందువుల గుండా పోయేటట్టు రేఖను గీయగలుగుతాం. సో మూడు బిందువులు ఉన్నాయి కాబట్టి నేను ఏబీసీ రాయొచ్చు అంటే రాయకూడదు, రెండు బిందువుల గుండా పోయేటట్టు మాత్రమే రాయాలి. మూడు బిందువులు ఉన్నప్పటికీ ఏవైనా రెండు బిందువులు తీసుకుని రాయవలసి ఉంటుంది. ఓకే, ఇది సరళ రేఖ. మరి ఒక్కసారి మనం పుస్తకంలో గమనించండి ఏమున్నదంటే, ఇక్కడ తలం పైన మూడు బిందువులు ఇచ్చిండు, మరి పి, క్యూ, ఆర్ ఈ రేఖ పైన మూడు బిందువులు ఉన్నాయి. ఈ మూడు బిందువులతో ఏర్పడేటువంటి రేఖాఖండాలు ఒకటి పిక్యూ, ఒకటి పిఆర్, ఒకటి పిక్యూ. చూడండి, మూడు ఉన్నాయి, పిక్యూ, పిఆర్, క్యూఆర్, ఈ విధంగా మూడు ఉన్నాయి. అలాగే ఒక తలం పైన, ఒక తలంలోని ఒక రేఖ పైన నాలుగు బిందువులు ఉన్నట్టయితే పిఎస్, పిఆర్, పిక్యూ, ఎస్ఆర్, ఆర్క్యూ, ఈ విధంగా ఎస్ఆర్, ఎస్క్యూ కూడా రాయొచ్చు. మొత్తం ఆరు వచ్చినాయి. చూడండి ఒకసారి, పిఎస్, పిఆర్, పిక్యూ, అలాగే ఎస్ఆర్, ఎస్క్యూ, ఆర్, లాస్ట్ది ఆర్క్యూ. ఈ విధంగా ఆరు గీయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మూడో చూడండి ఒకసారి. ఇప్పుడు రేఖ పైన ఐదు బిందువులు ఉన్నాయి. ఐదు బిందువులు ఉన్నప్పుడు పిఎస్, పిటి, పిఆర్, పిక్యూ, నాలుగైనా. నెక్స్ట్ది ఇప్పుడు ఎస్ బిందువుని బేస్ చేసుకుని ఎస్టి, ఎస్ఆర్, ఎస్క్యూ ఎన్నైనాయి? సెవెన్ అయినాయి. నెక్స్ట్ది ఇప్పుడు టిఆర్, టిక్యూ, సో నైన్ అయినాయి. లాస్ట్ వన్ మనకి ఏమొచ్చింది? ఆర్క్యూ. ఓకే, సో మొత్తం మీద మనకి టెన్ అవుతున్నాయి. ఫస్ట్ పిని బేస్ చేసుకుని నాలుగు వచ్చినాయి, అలాగే ఎస్ని బేస్ చేసుకుని మూడు వచ్చినాయి, టీని బేస్ చేసుకుని రెండు వచ్చినాయి, ఆర్ని బేస్ చేసుకుని ఒకటి వచ్చింది. ఓకేనా? సో ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ నైన్ టెన్ అవుతున్నాయి. సో ఐదు బిందువులు ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి? పది వచ్చినాయి. ఆరు బిందువులు ఉన్నప్పుడు అదేవిధంగా మరి ఈ ఇచ్చినటువంటి దానికి ఫిల్అప్ చేయండి. మీరు ఒక రేఖ తీసుకుని ఆ రేఖ పైన ఆరు బిందువులను తీసుకోండి. ఆరు బిందువుల పేర్లు రాయాలి. యాక్చువల్ నేను రాసినాను కానీ ఇలా కాకుండా బిందువులు పిఎస్, పిటి, ఈ విధంగా రాయాలి. రేఖాఖండాల పేర్లు రాసి కౌంట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్?
ఇది మనకున్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, మరి ఇప్పుడు కిరణం నేర్చుకున్నాం, కోణం రేఖ నేర్చుకున్నాం. నెక్స్ట్ కోణం అంటే ఏంది? మరి కోణం అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి ఒక కిరణాన్ని మనం చూడండి ఒకసారి, వెనక్కి ఇక్కడ రాసుకుని చూడండి. ఒక కిరణం ఓఏ అనేటువంటి ఒక కిరణం తీసుకున్నాం. ఈ కిరణాన్ని మనం ఏం చేస్తున్నామంటే, మనం ఓఏ అనేది తొలి కిరణాన్ని కొద్దిగా మూవ్ చేస్తున్నాం, రొటేట్ చేస్తున్నాం. ఇక్కడ రొటేషన్ అనేది రెండు రకాలు, సవ్యదిశ అపసవ్యదిశ. మరి గడియారాన్ని ఒకసారి గమనించండి, మీ చేతిలో ఉన్నటువంటి గడియారాన్ని లేదా మీ ఇంట్లో గోడపై ఉన్నటువంటి గడియారాన్ని గమనించండి. గడియారంలో ముళ్ళు అంటే పెద్ద ముళ్ళు కావచ్చు, చిన్న ముళ్ళు కావచ్చు, నిమిషాల ముళ్ళు కావచ్చు, సెకండ్ల ముళ్ళు కావచ్చు, ఏదైనా ఎడ్ల విధంగా తిరుగుతుంది, రైట్ సైడ్ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తుంది. దాన్ని ఏమంటాం? సవ్యదిశ అంటాం. ఏమంటాము? సవ్యదిశ. అలా కాకుండా దానికి ఆపోజిట్ ఉన్నదాన్ని ఏమంటామంటే అపసవ్యదిశ అంటాము. ఏమంటాము? దానికి ఆపోజిట్ ఉన్నదాన్ని ఏమంటామంటే అపసవ్యదిశ అంటాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే కోణాన్ని ఏ విధంగా నేర్చుకుంటామంటే, కోణాలను అన్నింటినీ కూడా అపసవ్య దిశలో నేర్చుకుంటాము. ఇప్పుడు ఓఏ అనేటువంటి కిరణం అనేది అపసవ్య దిశ లోపల కొంత భ్రమణం చెందింది. భ్రమణం అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆ యొక్క శీర్షం అదేవిధంగా స్థిరంగా ఉంటుంది ఓ దగ్గర. ఇప్పుడు కిరణం మాత్రం ఏమవుతుందంటే ఓఏ నుండి ఓబీకి వచ్చేస్తుంది. మరి ఈ విధంగా భ్రమణం చేసినప్పుడు ఎంత భ్రమణం చెందిందో కొలవడానికి ఉపయోగించేటటువంటి ప్రమాణం ఏమవుతుందంటే మనము కోణం అని అంటాం. ఈ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని ఉండడం కోణం అంటాం. తొలి కిరణాల మధ్య ఉన్నటువంటి దీనే కోణం అంటాం. లేదా మరి ఒకే శీర్షం కలిగినటువంటి రెండు కిరణాల సమ్మేళనంలో ఉన్నటువంటి ప్రాంతానే కోణం అంటాం. ఈ ప్రాంతం మొత్తం కూడా కోణమే, ఒకతానా కాదు, ఎక్కడైనా సరే కోణమే అంటాం. మీరు ఇక్కడ కొలవండి, ఇక్కడ కొలవండి, ఇక్కడ కొలవండి, సేమ్ ఉంటుంది. మరి కోణాన్ని దేంతో కొలుస్తారు తెలుసు కదా మీకు? ఇక్కడ పైన కనిపిస్తుంది కోణమాలిని ఉపయోగించి కొలవడం జరుగుతుంది. ఏమి ఉపయోగిస్తాము? కోణాన్ని కొలవడానికి కోణమాలిని ఉపయోగిస్తాము. మరి ఇక్కడ చూడండి, ఒకే తొలి బిందువు గల రెండు కిరణాల మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని కోణము అంటాము. ఒకే బిందువు నుండి రెండు కిరణాలు వెలువడినప్పుడు కోణం ఏర్పడుతుంది. ఈ కోణాన్ని ఏర్పరిచే ఈ భుజాలను ఏమంటామంటే కోణ భుజాలు అంటాము. అలాగే ఆ ఉమ్మడి బిందువును ఓని ఏమంటామంటే కోణ శీర్షము అంటాము. ఏమంటాము? కోణ శీర్షము అంటాము. కోణాన్ని మనము టీటాచే సూచిస్తాము. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం యొక్క వాల్యూని ఏమంటాం? టీటాతో సూచిస్తాము. ఒక కిరణము తొలిస్థానం నుండి తుదిస్థానంకు భ్రమణం చేయడం వల్ల కూడా కోణం ఏర్పడుతుంది. రెండు కిరణాల మధ్య ఉన్న ప్రాంతానికి కోణం అంటాం. లేదా ఒక కిరణం ఉన్నప్పుడు అది కొంత తొలిస్థానం నుంచి కొంత భ్రమణం చెందినట్లయితే కోణం ఏర్పడుతుంది. ఈ స్థిర బిందువును ఆధారంగా కోణము తొలిస్థానం నుండి తుదిస్థానం కలిగే మార్పుని ఏమంటాం అంటే భ్రమణము అంటాము. ఈ భ్రమణమును కొలతను కోణమానంతో కొలవగా వచ్చిన విలువనే కోణము అంటాము. ఒక పూర్తి భ్రమణం విలువ ఎంత అంటే 360 డిగ్రీలు. ఒక పూర్తి భ్రమణం విలువ ఎంత? 360 డిగ్రీలు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ది మరి ఒక వృత్తాన్ని తీసుకుని ఈ వృత్తాన్ని ఈ విధంగా ఇంకా దగ్గరగా ఉంటూ 360 సమభాగాలుగా చేసినట్లయితే ఒక్కొక్క భాగానే మనం 1 డిగ్రీ అంటాము. 360 డిగ్రీలు ఉంటుంది పూర్తి భ్రమణం విలువ. దాన్ని 360 సమభాగాలుగా చేసినట్లయితే ఒక్కొక్క భాగాన్ని 1 డిగ్రీ అని రాస్తాము. డిగ్రీకి పైన ఈ విధంగా 0 రాస్తాము చిన్నగా, 1 డిగ్రీ అంటాము. అలాగే 1 డిగ్రీని 60 సమభాగాలుగా చేసినట్లయితే 1 నిమిషం అంటాము. దీన్నే 1 మినిట్ అనే విధంగా రాస్తాము. అలాగే 1 మినిట్ని 60 పార్ట్స్ చేసినట్టయితే 1 సెకండ్ అంటాము. దీన్ని ఈ విధంగా రాసుకుంటాం. దీని గురించి మనం పై తరగతుల్లో నేర్చుకుంటాం. దీన్ని షష్టంశమానమని అనడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి ఒక పూర్తి భ్రమణాన్ని 360 సమభాగాలుగా చేసినట్టయితే ఒక్కొక్క భాగాన్ని 1 డిగ్రీ అని అంటాము. డిగ్రీని కోణాన్ని కోణ డిగ్రీలో కొలుస్తాము. మరి ఇప్పుడు చూడండి, ఓ అనేది ఏమి? కోణం శీర్షం అవుతుంది. ఓ అనేది ఏమవుతుంది? కోణం యొక్క శీర్షం అవుతుంది. ఓఏ మరియు ఓబీలు రెండు కూడా కోణం భుజాలు అవుతాయి. ఓఏ అనేది తొలి కిరణము, ఓబీ అనేది తుది కిరణము. కోణం యొక్క విలువను టీటాతో సూచిస్తామని నేర్చుకున్నాం. కోణం యొక్క విలువను టీటాతో సూచిస్తాం. మరి కోణాన్ని మనం ఏ విధంగా చూపించాలి మ్యాథమెటికల్గా అంటే, కోణం భుజాలపై ఉన్నటువంటి రెండు బిందువులను తీసుకోవాలి. ఒక భుజం పైన ఒక బిందువు, రెండవ భుజం పైన ఒక బిందువు తీసుకోవాలి. శీర్షాన్ని మధ్యలో రాయాలి. చూడండి ఇక్కడ రాస్తున్నాం, కోణం సింబల్ ఈ విధంగా రాస్తాం. ఏఓబి, ఏఓబి లేదా బిఓఏ అని కూడా రాయొచ్చు. ఏఓబి అని రాయొచ్చు లేదా బిఓఏ అని రాయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఓన్లీ ఓ అని కూడా రాయొచ్చు, కరెక్ట్ అవుతుంది. క్యాపిటల్ లెటర్స్ రాస్తాం. చూడండి ఈ విధంగా రాయొచ్చు. ఇది కోణాన్ని చూపించడానికి మనం ఉపయోగించేటువంటిది. నెక్స్ట్ ఇది కోణాల రకాలు. మరి కోణాల రకాల్లో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం అపసవ్య దిశలోనే చూస్తాము కోణాన్ని. ఇప్పుడు కోణం అనేది అల్పకోణం. ఫస్ట్ది అల్పకోణం, 0 కంటే ఎక్కువగా, 90 కంటే తక్కువ. ఇక్కడ రాస్తున్నాం చూడండి, 0 less than 90 ఉన్నట్లయితే ఆ కోణాన్ని అల్పకోణం అంటాం. అంటే 0 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటూ 90 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నట్టయితే ఆ కోణాన్ని అల్పకోణం అంటాం. ఒకవేళ 90 డిగ్రీలు ఉన్నట్టయితే
దాన్ని లంబకోణం అంటాం, రైట్ యాంగిల్ అంటాం ఇంగ్లీష్లో కూడా. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంటే లంబకోణం అంటాం. మరి 90 కంటే ఎక్కువ ఉంటే, 180 కంటే తక్కువ ఉంటే ఆ కోణాన్ని మనము ఏమంటాం, అధిక కోణం అంటాం. దాన్ని గురు కోణం అని కూడా అంటాము. లఘు కోణాన్నేమో అల్పకోణం అంటాం, దీనేమో గురు కోణం అంటాం. 90 డిగ్రీల కంటే ఎక్కువ 90.1 ఉన్నా సరే అధిక కోణం, 179.99 ఉంటే కూడా అది అధిక కోణం అవుతుంది. మరి ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్ ఉంటే దాన్ని సరళ కోణం అంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, 180 డిగ్రీలు ఉంటే దాన్ని ఏమంటాం, సరళ కోణం అంటాం. తీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్. నెక్స్ట్ 180 కంటే ఎక్కువ ఉంటే దాన్ని పరావర్తన కోణం అంటాం. ఇక్కడ చూడండి, ఇట్లా చూపించాలి, అపసవ్య దిశలో చూపించాలి కోణాన్ని. 180 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటూ 360 కంటే తక్కువగా ఉన్నట్టయితే దాన్నే పరావర్తన కోణం అని అంటాము. నెక్స్ట్ ఇది పూర్తి కోణము, కంప్లీట్ యాంగిల్ అంటాం. సంపూర్ణ కోణం అంటే ఒక పూర్తి భ్రమణాన్ని పూర్తి చేసినట్లయితే, మరి అటువంటి కోణాన్ని ఏమంటాం అంటే సంపూర్ణ కోణం అంటాం. 360 డిగ్రీలు, మరి కోణం విలువ 360 డిగ్రీలు ఉంటే సంపూర్ణ కోణం అని అంటాము. 0కి ఎక్కువగా, 90కి తక్కువగా ఉంటే అల్పకోణమని, 90 డిగ్రీలు ఉంటే లంబకోణమని, 90కి ఎక్కువగా ఉంటూ 180 కంటే తక్కువగా ఉన్నట్టయితే అధిక కోణం అంటాము. అలాగే నెక్స్ట్ది 90 డిగ్రీలకు 180 డిగ్రీలు ఉన్నట్టయితే ఏది మనకి సరళ కోణం అంటాము. 180 కంటే ఎక్కువగా ఉంటూ 360 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నట్టయితే పరావర్తన కోణం అంటాము. మరి చివరిది సంపూర్ణ కోణం అంటే ఒక పూర్తి భ్రమణం 360 డిగ్రీలు ఉన్నట్టయితే ఆ కోణాన్ని సంపూర్ణ కోణం అంటాము. అలా కాకుండా శూన్య కోణము 0 డిగ్రీలు ఉన్నట్టయితే ఏమంటామంటే శూన్య కోణం అని అంటాం. ఈ విధంగా కోణాలు 7 రకాలుగా ఉంటాయి. శూన్య కోణం అంటే 0 డిగ్రీలు. ఓకే, నెక్స్ట్ది మరి ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ. అల్పకోణం అంటేనేమో 0 కంటే ఎక్కువగా, 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. లంబకోణం అంటేనేమో 90 డిగ్రీలకు సమానంగా ఉంటుంది. అధిక కోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువగా, 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. సరళ కోణం అంటే 180 డిగ్రీలకు సమానంగా ఉంటుంది. పరావర్తన కోణం అనగా 180 డిగ్రీల కంటే ఎక్కువగా, 360 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. సంపూర్ణ కోణం అనగా ఎగ్జాక్ట్లీ 360 డిగ్రీలు ఉన్నట్టయితే ఆ కోణాన్ని సంపూర్ణ కోణం అంటాము. శూన్య కోణం అనగా 0 డిగ్రీలకు సమానమైతే దాన్ని శూన్య కోణం అని అంటాము. ఈ విధంగా కోణాలు 7 రకాలుగా ఉంటాయి. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి మరి మొదటి జ్యామితీయ పదాల యొక్క నిర్వచనాల లోపల. మరి రేఖ అంటే నేర్చుకున్నాం, కిరణం అంటే నేర్చుకున్నాం, రేఖాఖండం అంటే నేర్చుకున్నాం, కోణాల రకాల గురించి కూడా నేర్చుకున్నాం. అలాగే సరేఖ్య బిందువులు అంటే ఒక రేఖపై ఉన్నటువంటి 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉన్నట్టయితే అటువంటి బిందువులను సరేఖ్య బిందువులని నేర్చుకున్నాం. ఓకే స్టూడెంట్స్, మరి థ్యాంక్ యూ.